కొత్త మంత్రి వర్గాన్ని ఏర్పాటు చేసిన తర్వాత ఏపీ సీఎం జగన్ అంత ఆనందంగా ఉన్నట్లయితే కనిపించడం లేదు. ముఖ్యంగా కొత్తగా మంత్రి పదవులు తీసుకున్న వారిలో చాలా మంది రాజకీయాలకు కొత్త కావడం, మొదటిసారిగా ఎమ్మెల్యేగా ఎన్నికవడం, గతంలో మంత్రిగా పనిచేసిన అనుభవం ఉన్నవారు తక్కువ మంది ఉండడం, అలాగే అనేకసార్లు మంత్రి పదవులు నిర్వహించి ఇప్పుడు వైసీపీ మంత్రులుగా కొనసాగుతున్న వారు ప్రతిపక్షాల విమర్శలకు ధీటుగా సమాధానం చెప్పలేకపోవడం వంటివి జగన్ కు ఆవేదన కలిగిస్తోందట. గత మంత్రిమండలి విషయాన్ని ఈ సందర్భంగా జగన్ గుర్తు చేసుకుంటున్నారట. టీడీపీ జనసేన పార్టీలు చేసే విమర్శలకు మంత్రులుగా ఉన్న సమయంలో కొడాలి నాని, పేర్ని నాని వంటి వారు తమదైన శైలిలో విరుచుకుపడేవారు. ఘాటు పదజాలంతో జగన్ పైన, వైసీపీ ప్రభుత్వం పైన విమర్శలు చేసేవారు, వారిని తిట్టు పోస్తూ ఉండేవారు. జగన్ సైతం వారిని అదేవిధంగా ప్రోత్సహిస్తూ ఉండేవారు. కానీ ఇప్పుడు పేర్ని నాని, కొడాలి నాని వంటి వారు మాజీ మంత్రులు అయ్యారు. వైసీపీ ప్రభుత్వం పై టీడీపీ జనసేన నాయకులు ఘాటుగా విమర్శలు చేస్తుంటే అంబటి రాంబాబు, రోజా వంటి వారు మాత్రమే స్పందిస్తున్నారు. కానీ కొడాలి నాని, పేర్ని నాని వంటి వారి విమర్శలతో పోలిస్తే ఈ విమర్శలు పెద్దగా జనాల్లోకి వెళ్లకపోవడం, ఆయా పార్టీలు ఆ విమర్శలను లైట్ తీసుకోవడం వంటి వ్యవహారాలు చోటు చేసుకుంటున్నాయి. దీంతో జగన్ మాజీ మంత్రులు చేసే విమర్శలను తిప్పి కొదితే బాగుంటుందనే అభిప్రాయంతో ఉన్నారని, అందుకే వారికి పిలిచి మరీ అపాయింట్మెంట్ ఇస్తూ వాయిస్ పెంచాలని సూచిస్తున్నారట. కానీ గతంలో మాదిరిగా టీడీపీ జనసేనపై విమర్శలు చేసేందుకు వారు పెద్దగా ఆసక్తి చూపించడం లేదట. వైసీపీ మళ్లీ అధికారంలోకి వస్తే పాత మంత్రులను మళ్లీ మంత్రులుగా తీసుకుంటామంటూ జగన్ చెప్పే ప్రయత్నం చేస్తున్నా వారిలో స్పందన అంతంత మాత్రంగా ఉండడం జగన్ కు ఆవేదన కలిగిస్తోందట. ఇలాంటి మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్త విశేషాలు కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి. ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలపండి.